బండి మార్పుతో పార్టీలో అసంతృప్తులు పొంగులేటితో రాజగోపాల్ రెడ్డి భేటీ తాజా పరిణామాలపై ఇరువురు నేతలు చర్చలు రాజగోపాల్ కాంగ్రెస్లోకి చేరుతారనే ప్ర ప్రచారం అంటూ కూడా నేను చెప్పలే ఏంటి అంటే కిషన్ రెడ్డి అనే ఒక వ్యక్తిని అక్కడ నియమించడానికి నామమాత్రపు రాష్ట్ర అధ్యక్షుడు అంటే పేరుకు మాత్రమే అధ్యక్షుడు మీరు ఇప్పుడు మన హోంమంత్రి మహ్మద్ అలీ ఉన్నాడు కదా అట్లా వరుసగా మన మంత్రులు ఉన్నారుగా వాళ్ళందరూ ఏంది ఉత్తగా ఏ మా తెలంగాణకి ఎవరు రంజిత్ మీ తెలంగాణ హోమ్ మినిస్టర్ అంటే సార్ మహమ్మద్ అలీ గారు సార్ మరి ఏంది ఇట్లా ఎవరెవరు ఉన్నారు ఏం కథ చెప్పు ముఖ్యమంత్రి ఎవరు అంటే సార్ ఇద్దరు ఉన్నారు సార్ షాడో ముఖ్యమంత్రి గోగిన సార్ అసలు ముఖ్యమంత్రి వాళ్ళు సార్ అంటే ఇది సోషల్ మీడియాలో ప్రచారం అంటే వాస్తవాలు చెప్తున్నా దగ్గరమైన విషయాలు సో ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే రాజగోపాల్ రెడ్డి ఇట్లా పార్టీ మారుతారు కాబట్టి ఎవరు మారకుండా ఉండే అందుకే ఇది ఇప్పుడు మొత్తానికి రాజగోపాల్ రెడ్డి ఈయన పార్టీలో ఉంటడం ఉన్న నాలుగు వీళ్ళు ఏంటంటే నేల మీద ఆకాశం మీద మధ్యలో ఏమిటే రాజకీయాలు అంటే చాలా ఓపికగా దీర్ఘమైన వ్యూహాలతో వెళ్ళాలి సుదీర్ఘమైన వ్యూహాల పోతే నామమాత్రంగా ఉంటే ఏదైనా జరిగేది ఇప్పుడు వైఆర్ టీవీ ని ఛానల్ పెట్టి ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయాలంటే తమాషా అది ఈ ఒక్కరోజుతో అవుతుంది అనుకుంటారా కొన్ని సంవత్సరాల పాటు జరిగిన తర్వాత అంతిమంగా మనం ఆ విజయాన్ని ముద్దాడే రోజు వస్తుంది అప్పటి వరకు మన పోరాటం కంటిన్యూ అవుతుంది దీంట్లో ఆర్థికంగా మానసికంగా అనేక రకాలుగా ఇబ్బందులు సవాలు వచ్చాయి వాటన్నింటినీ ఎదుర్కోవాలి కదా ఎదుర్కోవడానికి చిట్టు గుండెకు ధైర్యం మీరు ఏం చేస్తారంటే యోగి ఇక్కడ ఒక లైక్ వేసుకోరు గంటే ఒక సబ్స్క్రైబ్ చేసుకోరు దాని ద్వారా మొత్తం నడుస్తుంది సినిమా అంతా రైట్ మొత్తానికి అసంతృప్తి ఆ సిగలకు సంబంధించి బండి మార్పుతోనే అసంతృప్తి వస్తుంది అనే ప్రయత్నంలో భాగంగానే ఏం చేసిర్రు అంటే ఆ మొత్తానికి పార్టీ మార్పు అయితే జరిగింది మరి తెలంగాణలో మాత్రం ఏం జరిగిందో ఒకసారి మీ అందరికీ తెలిసిన విషయం తెలంగాణ జిల్లాలో కాంగ్రెస్ దూకుడు బీఆర్ఎస్ తీర్తో యువతలో నిరాశ చాప కింద నీరులా విస్తరిస్తున్న కాంగ్రెస్ ఇది నేను ఈ ఒక్క అంశం రాయడానికి ఎంత కష్టపడ్డా తెలుసా దాదాపుగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఉన్న నూట పంతొమ్మిది అసెంబ్లీ సెగ్మెంట్లలో ముప్పై మూడు జిల్లాలకు సంబంధించి డి పది జిల్లాలకు సంబంధించి నియోజకవర్గాలకు సంబంధించి పూర్తి స్థాయిలో నా కింద ప్రతి ఎమ్మెల్యే గెలుస్తాడా ఓడిపోతాడా ఎవరు గెలుస్తారా ఓడిపోతాడు మొత్తం చిట్టా ఉంది నేను చెప్తున్నా కదా ఇక్కడ ఏంది అంటే కాంగ్రెస్ ఎట్లా అంటే చాప కింద నీరులా తన యొక్క వ్యూహాన్ని అమలు చేసుకుంటా పోతుంది ఈ విషయాన్ని కల్వకుంట్ల చంద్రశేఖరరావు గనక గ్రహించకపోతే ప్రగతి భవన్లో కాంగ్రెస్ వచ్చి మొత్తం అక్కడ స్టార్ట్ చేస్తారు ప్రభుత్వ పరిపాలన మీరు నిజం ఇది చాప కింద నీరులా అత్యంత వేగంగా అత్యంత వ్యూహాత్మకంగా కర్ణాటక రాజకీయాల దిశగా కాంగ్రెస్ జిల్లాలలో విస్తరిస్తుంది గ్రామాలలో కూడా విస్తరించబోతోంది గదే జరుగుతుంది జర జాగ్రత్తగా పైలంగా ఉండు కేసీఆర్జీ అని కూడా చాలా మంది చెప్తున్నారు కానీ మొత్తానికి సక్సెస్ఫుల్ జర్నీ అవుతుందనే నాకైతే విశ్వాసం ఏర్పడుతుంది మరి ఏమవుతుందో నాకు కూడా తెలియదు కాంగ్రెస్ లో విలీనానికి షర్మిల ముగ్గు అవకాశాలు లేకపోలేదు అంటున్న కేవీపీ ఏపీలో పార్టీ ప్రతిష్ఠ ప్రతిష్ఠ పటిష్టత కోసం కాంగ్రెస్ ఎత్తునాలు ఇక్కడ ఏందంటే షర్మిలని ఏమని అంటే మీరు ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలుగా తీసుకో అంటే లేదు లేదు నేను తెలంగాణలో ఉంటా లో విలీనం అయితే ఆ పాలేరో పాడేరో అక్కడ ఉంటది ఖమ్మం జిల్లా అక్కడ పాడేరు నియోజకవర్గం నాకు టికెట్ ఇయర్రి చాలు అంటాను మరి అందరూ కూడా ఇట్లనే మాట్లాడే అసలు ఎందుకు ఆ ఒక్క కాన్సెప్సీ మీదనే ఎందుకు షర్మిల ఫోకస్ చేసిందంటే వైఎస్ రాజశేఖర రెడ్డి పిరియల్ల సూర్యుడు ఉండే మీ అందరికీ గుర్తున్నది కదా ఆ సూర్ సూర్యుని ఒక్కసారి షర్మిలకు ఏంది అక్కడనే ఎందుకు చేస్తుంది అన్నది తెలుసుకోరు రెండో అంశం ఏంటంటే ఇక్కడ ఏంటంటే రేవంత్ రెడ్డి టీం మొత్తం వద్దంటారు ఎందుకంటే వాస్తవం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి పెత్తందారి వ్యవస్థ ఎవరు వచ్చినా కూడా రెండు వేల పద్దెనిమిదిలోనే కాంగ్రెస్ తప్పు చేసింది మహాకూటమిలో అలాంటిది చేయకపోతే ఇంకోలా ఉండేది అలాంటిది ఇప్పుడు కూడా మళ్ళీ అట్లనే చేస్తే మళ్ళీ పొరపాటు పడతాం అంటూ కూడా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తెలంగాణ ప్రజాప్రతినిధి ఎందు అందరూ అద్దంటాలు కానీ మరి ఏం జరుగుతుందో అని చెప్పి ఏమని చెప్పింది పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర అని చెప్పింది కదా ఇప్పుడు ఏంది అంటే వైఎస్ఆర్టీపీ అంటే అవకాశాల మీద నడిచే పార్టీ అని చెప్పడంలో కూడా డౌట్ లేదు నాకు మిస్సుడు కాల్ వచ్చింది మిస్సుడు కాల్ వస్తానంటే అంటే ఏ మిస్సు కాలు వర్కౌట్ ఏదో ఒకటి అయింది అయిపోయింది గంతే దీనిలో ముచ్చట లేదన్నా చాలా సింపుల్ రాజకీయాల గురించి బట్టలు ఇప్పి నిలబెట్టచ్చు మేము ముంగట కాదంటే కొద్దిగా సపోర్ట్ కావాలి వైఆర్టీవీ ఛానల్కి సంబంధించి ఏంటి అంటే కొద్దిగా ఆర్థిక మూలాలకు ఇతరత్ర కొద్దిగా బాధాకరం ఉన్నది కాబట్టి ఇక్కడ డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ సిక్స్ అనే ఒక నెంబర్ ఉంటుంది దానికి ఫోన్పే గూగుల్ పే ఉంటుంది ఎవరైనా ఏ స్టోళ్ళు ఉంటే జరిగేది అట్లా దాంతోపాటు ఇంకొక అంశం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న ప్రతి అంశం కూడా అన్నింటినీ కూడా నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను కదా ఇగో ఇక్కడ ఉండదు ఇగో ఇదే నెంబర్ గూగుల్ పే ఫోన్పే నెంబర్ ఇగో ఈ నెంబర్ దాంతోపాటు ఇగో ఇక్కడ లైక్లు కూడా ఖచ్చితంగా ఉండాలి నేను ఎందుకు చెప్తున్నా అంటే ఆ ఛానల్ అనేది ఎంత ప్రమోట్ అయితే అన్ని విషయాలు చెప్పడానికి ఉత్సాహం అనిపిస్తుంది ఎందుకంటే ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో అన్నీ చెప్పే అవకాశాలు ఉంటాయి సో మొత్తానికి షర్మిలకు సంబంధించి ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో విలీనానికి మొగ్గు చూపుతుంది అంటే ఎందుకు పాదాల మీద నడిచే యాత్ర పాదయాత్ర అయినప్పుడు ఇక్కడ ఏంటంటే పార్టీలతో వచ్చిన మిస్డ్ కాళ్ళు కూడా అవి అయిపోతాయి అయితే ఏమున్న చిన్న పూరగాలు కూడా ట్రోల్ చేస్తాను చిన్న పూరగాలు అదేంది ఉంటాయి కదా రీల్స్ రీల్స్ ఆ రీల్స్లలో కూడా చేస్తా బట్టే ఏముంటుంది ఏమొచ్చిందని జై తెలంగాణ అన్న రోజు ఏడబోయింది మానుకోట రాళ్ళను ముద్దాడి ఆ రక్తపాతాలు జరిగినప్పుడు అక్కడ జరిగినప్పుడు ఏం చేసిరు అయితేనే ఉంటుంది రైటా ఇక బీజేపీ వ్యూహాలు పసిగట్టడం కష్టమేనట ఏం లేదు ఇలా చాలా సింపుల్ లాజిక్ ఇది ఒకసారి జూమ్ చేయి ఒకసారి జూమ్ చేయి దీనిలో చాలా